హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఫ్రెండ్స్, టుడే రెసిపీ అటుకుల దోశ. అటుకుల దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. రా రైస్ 1 కప్పు, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్స్, మెంతులు 1 టేబుల్ స్పూన్, అటుకులు 1/2 కప్. మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో దాంట్లో 1/2, నేను చిన్న కప్తో 1 కప్ తీసుకున్నాను. అలాగే బటర్ మిల్క్ 3 గ్లాసెస్ వరకు ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనం ఒక పెద్ద బౌల్ తీసేసుకొని అందులో రైస్ 1 కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అటుకులు, మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో దాంట్లో 1/2 కప్పేనండి, నేను చిన్న కప్తో 1 కప్ తీసుకున్నాను. అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మినప్పప్పు 4 టేబుల్ స్పూన్స్, మెంతులు 1 టేబుల్ స్పూన్. అన్నింటినీ కూడాను యాడ్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని అన్నింటినీ కూడాను బాగా కడుక్కోవాలి, నీట్గా వాష్ చేసుకోవాలి. ఇవన్నీ అన్నింటినీ కూడాను ఒక 3 టైమ్స్ నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బటర్ మిల్క్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి అన్నీ కూడాను మునిగే వరకు పోసుకోవాలి బటర్ మిల్క్. సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మజ్జిగ ఉంటే మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ కూడాను ఇప్పుడు 1-6 అవర్స్ నానపెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ నానపెట్టుకుంటే అన్నీ కూడాను బాగా నానిపోతాయి, రైస్ అటుకులు అన్నీ కూడాను. సిక్స్ అవర్స్ తర్వాత ఇవన్నీ కూడాను బాగా నానిపినవి. ఇప్పుడు గ్రైండర్ తీసేసుకుని అందులో నానపెట్టుకున్న రైస్ అదిను యాడ్ చేసేసుకోవాలి. గ్రైండర్ లేకపోతే మిక్సీలోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని అంతా కూడాను వేసుకున్నాక 20 నిమిషాలు అంటేనే మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా కూడాను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే వంట చోడ జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వంట చోడ వేసుకొని మొత్తం అంతా కూడాను బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడాను బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా, ఒక నైట్ అంతా కూడాను అలాగే ఉంచుకోవాలి. దీన్నంతా కూడాను మనం సాయంకాలం ప్రిపేర్ చేసుకుంటే ఒక నైట్ అంతా కూడాను పిండిని ఉప్పు అది కలుపుకొని అలా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పిండంతా కూడాను బాగా పులిసింది, అలాగే కొంచెం ఉబ్బింది కూడాను పిండంతా కూడాను. దీన్నంతా కూడాను మళ్ళీ ఒకసారి గరిటెతో మొత్తం అంతా కూడాను మిక్స్ చేసేసుకుని
ఇప్పుడు స్టవ్ వెలిగించి తీసుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న దోశ ప్యాన్ కానీ కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. నాన్స్టిక్ ప్యాన్ అయినా కూడాను ఏ ప్యాన్ అయినా పెట్టుకోండి మీ ఇష్టం. నేనైతే ఇది పెట్టుకుంటున్నాను. ఈ ప్యాన్లో దోశలు వేద్దాం అనుకుంటున్నాను. పెట్టేసుకొని దానికి అంతా కూడాను ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. పిండి వేసుకుని దాన్ని మొత్తం అంతా కూడాను స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే చుట్టూరా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవటం వల్ల అంటుకోకుండా వస్తుంది దోశ. అందుకని చుట్టూ అంతా కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎడ్జెస్లో. ఇప్పుడు దీన్ని రెండో వైపుకి టర్న్ చేసేసుకున్నాను. రెండో వైపు కూడాను కొంచెం కాలనివ్వాలి. రెండు వైపులో కూడాను రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాను. అలాగే మిగిలిన దోశలన్నింటినీ కూడాను వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల దోశ రెడీ అయిపోయింది. అలాగే హెల్త్కి కూడాను చాలా మంచిది అటుకులు. ఫ్రెండ్స్ మీరు కూడాను ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి అటుకుల దోశలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.